హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు కూరకారంని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కూరకారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఎలాంటి మిరపకాయలను ఉపయోగించాలి, ఎలాంటి మసాలా దినుసులను వాడాలి, సంవత్సరం అంతా కూడా కలర్ మారకుండా ఉండడం కోసం ఎలాంటి నియమాలను పాటించాలి, మన అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి కూడా ఈ కారాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇవన్నీ విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా కారం తయారు చేయడం కోసం మనం ఎంచుకున్న మిరపకాయలని నీళ్ళల్లో 2 సార్లు కడిగి చక్కగా ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. మనం కడిగి ఆరబోసుకున్న మిరపకాయలు పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా తొడిమలు తీసుకోవాలి. వీటిలో తెల్ల మిరపకాయలని ఉపయోగించకూడదు. ఇక కారం కోసం మనం 3, 4, 1 అని, 0, 2 అని మ్యాడ్గీ మిరపకాయలు ఇలా రకరకాల మిరపకాయలను ఉపయోగిస్తారు. స్పైస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు 6, 3 తేజ లాంటి కాయలను కూడా ఉపయోగిస్తారు కారం కోసం. ఇక ఈ విధంగా మరొకసారి తొడిమలు తీసిన తర్వాత ఎండబెట్టుకోవాలి. కొంచెం క్వాలిటీగా ఉన్న మిరపకాయలను ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు కారంలోకి కరివేపాకును కూడా తీసుకోవాలి మనం. ఇక్కడ 3 కేజీల మిరపకాయలకు కానీ నేను 1/2 కేజీ వరకు కరివేపాకును తీసుకున్నాను. ముందుగా కరివేపాకుని శుభ్రంగా నీళ్ళల్లో జాడించుకున్న తర్వాత పూర్తిగా తడి ఆరిపోయేంత వరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా ఆకులన్నింటినీ కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కరివేపాకుల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చెక్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు పూర్తిగా దూసిన తర్వాత ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో కేజీకి 100 గ్రాముల వరకు మెంతులను తీసుకోవాలి. ఇక్కడ 300 గ్రాముల వరకు మెంతులను తీసుకున్నాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మెంతులు అనేవి వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతుల్ని ఎక్కువగా తీసుకుంటే కారం చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇక మెంతులు మనకి పూర్తిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే గిన్నెలో కేజీకి 1/2 కేజీ వరకు 3 కేజీల మిరపకాయలకు గాను 1/3 కేజీ ధనియాలను యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం కోసం మసాలా దినుసులు అన్నింటినీ కూడా సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ధనియాలు పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా మెంతుల్ని తీసుకున్నాం కదా, అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే గిన్నెని పెట్టుకొని 1/2 కేజీ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్రని మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు మెంతులతో మిక్స్ చేయకూడదు, సపరేట్గా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద మరలా అదే గిన్నెను పెట్టుకొని ముందుగా మనం క్లాత్ మీద ఎండబెట్టుకున్న కరివేపాకుని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మన కరివేపాకు హ్యాండ్తో ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు పడుతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. కరివేపాకుని ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు కారంలోకి ఉప్పును తీసుకోవాలి. మనం ఉప్పు ప్యాకెట్స్ని తెచ్చుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే ఉప్పులో ఉండే తడి అనేది పోతుంది. ఆ తర్వాత 3 కేజీల మిరపకాయలకు గాను 1 కేజీ వరకు ఉప్పుని స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోగా మనం మిరపకాయలను వేయించుతాం కదా, మిరపకాయలను వేసుకోవడానికి ఈ విధంగా ఒక వెదురు పుల్లలతో అల్లిన గంపని ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ ఉప్పు ఫ్రై అయింది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీస్లో ఉప్పుని యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ తక్కువ ఉప్పుని యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇక ఇప్పుడు అదే గిన్నెలో మిరపకాయలను కూడా బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెంగా మిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్యాచెస్ వైజ్గా మిరపకాయలు అనేవి వేయించుకోవాలి. మనం మిరపకాయలని ఫ్రై చేసేటప్పుడు ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిరపకాయలు అనేవి హీట్ అయితే సరిపోతుంది. అంతేకాకుండా ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా, మాస్క్ లాంటిది యూజ్ చేసుకుంటే మంచిది. ఇక ఈ విధంగా మిరపకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ని
వేడి అనేది బయటికి పోకుండా ఈ విధంగా కప్పుకోవాలి. కప్పిన తర్వాత దీనిపైన ఒక పత్రాన్ని కానీ ఏదైనా వెయిట్ని కానీ పెట్టుకోవాలి. అప్పుడు హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక కారంలోకి 3 కేజీలకు గాను 1 కేజీ వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయల్ని ముందుగా పైన ఉన్న పొట్టంతా తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల పైన ఉన్న స్కిన్ను తీసేయాల్సిన అవసరం లేదు, మంచి టేస్ట్ ఉంటుంది అవి. ఇక కారంలోకి 3 కేజీలకు గాను 1/2 కేజీ వరకు ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆముదాన్ని యాడ్ చేయటం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇక వీటన్నిటినీ కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయల దినుసులతో ఈ విధంగా కారం మిల్లులోకి వచ్చేసాము. ఇక్కడ ఉన్న మిషన్లో ఈ విధంగా మిరపకాయలు, కరివేపాకు, ఇంకా ధనియాలు, మెంతులు, ఉప్పుని యాడ్ చేశారు. ఈ విధంగా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా పౌడర్ ఫామ్లో కింద ఉన్న ఒక టబ్లోకి వస్తుంది. పెట్టేశారే ఇప్పుడు కారాన్ని మళ్ళీ దంచడానికి ఈ విధంగా రోళ్ళు ఉంటాయి. ఈ రోళ్ళలో ముందుగా మనం ఫ్రై చేసిన జీలకర్రని యాడ్ చేశారు. జీలకర్రని 2 నిమిషాల పాటు దంచిన తర్వాత కారం పౌడర్ని కూడా 2 ప్లేట్స్ వరకు యాడ్ చేశారు. ఇక ఇప్పుడు ముందుగా మనం ఒలిచి తెచ్చిన వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఈ రోళ్లతో దంచుతారు. ఈ విధంగా దంచడం వల్ల మనం అచ్చం రోట్లో దంచుకున్న విధంగా ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ముందుగా మిషన్లో దంచారు కదా ఆ యొక్క పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నారు, టబ్లో పౌడర్ని. ఇక ఇప్పుడు ఆముదాన్ని కూడా యాడ్ చేస్తారు. ఆముదాన్ని యాడ్ చేసి మరొక 20 నిమిషాల పాటు దంచుతారు. పాటు దంచిన తర్వాత మనకు కారం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఆముదాన్ని యాడ్ చేయటం వల్ల కలర్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక ఈ కారాన్ని స్టోర్ చేయడం కోసం జాడీనైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే 8 బ్యాగ్స్లో పెట్టుకొని డీఫ్రీజ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 ఇయర్ పాటు కారం అనేది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.